లేక కొనుగోలు కార్యక్రమం వీడు 100 కోట్లు పెడతాడు, వాడు 100 కోట్లు పెడతాడట. మొత్తం పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. మేమంటే లేవు, మాకే పత్రికలు చూస్తే ఆశ్చర్యమైతే ఉంది. ఉరి యొక్క ఒక సర్పంచ్ సర్పంచ్ 10 లక్షలు 20 లక్షలు కంటే మా ఊళ్ళు అనుకుంటుంది, ఇక నాకు గీడ సర్పంచ్ అని చెప్పి కాడైనా పచ్చుకుంటున్నా. సర్పంచ్ కు 10 లక్షలు 20 లక్షలు ఇదే రేటు, నాకు అర్థమైతే లేదు. ఎట్లా ఈ రాజ్యంలో మేము జీతమో బిల్లులు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నీ యొక్క ఆక్షేప పదే తీసుకున్నా పెట్టుబడి వస్తుంది కదా. అంతే ఇయో 50 నీ అటు పెద్ద సర్పంచ్ కూడా 50 అరే మేజర్ గ్రామ పంచాయత్ అన్నా ఇదేనా మీరు ప్రజాస్వామ్యం? ఇందుకేనా తెలంగాణ? ఎందుకైనా ఉప ఎన్నికలు? 5 సంవత్సరాల కొరకు ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి అర్ధాంతరంగా అస్సలు సన్యాసం చేస్తే దాన్ని ఏమంటారా? నువ్వు 5 సంవత్సరాల కొరకు ఏదైతే ఉందో, ఒక బాధ్యత గల ప్రజాప్రతి ఇవాళ ఏదైతే ఉందో, ఒక హక్కుగా నీ ప్రజానిక న్యాయం చేసే బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీ సాధించింది. అది చేయలేనప్పుడు ఏదైతే ఉందో, నువ్వు రాజకీయాలు కొనసాగడం నైతికత నీకు లేదని చెప్పండి. రూలింగ్ పార్టీ అయితే రూలింగ్ పార్టీ అయితే పైరవులు అయితే రూలింగ్ పార్టీ ఉండేది లాభం కలేదు అన్న పైరవులు అయితే పెన్షన్ ఒక నిబద్ధత ఇవాళ ఏదైతే ఉందో, ఇవాళ 65 సంవత్సరాల పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ 57 అన్నాడు. మళ్ళా వాడు ఇత్తుడు ఇత్తుడు ఎవరు చెప్తాను అనుకుంటున్నాయి, అది మరోసారి మాట్లాడతాను. ప్రభుత్వ లబ్ధి అనేది ఒక విధి విధానాలతో ఏదైతే అమలు చేయబడుతుంది. విధి విధానాలు పొందుపరచకుండా ఒక రాజకీయంగా ఏదైతే ఉందో ఏకపక్షంగా అమలు చేస్తే దాన్ని మనం పోరాటం చేయాలి. ఆసక్తి లేకుంటే ఏదైతే ఉందో, ఉప ఎన్నికలు అత్తడెవలప్మెంట్ అయితే ఉప ఎన్నికలు 4 వద్దు అయితే అయిపోయిందంటే మళ్ళా మన రూలింగ్ పార్టీ నువ్వే చెప్తున్నావు.